ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అయ్యా నేను పోను చంద్రబాబు నాయుడు దగ్గరికి 40 ఏళ్ళు అయింది నన్ను ఎందుకు పంపిస్తావంటే లేదు నువ్వు నీ ఆధ్వర్యంలోనే శాసనసభ్యులను తప్పు వల్ల అని చెప్తే ఆ రోజు పోయి ఆయన క్యాంప్ ఆఫీసులో విజయవాడలో కలిశాము వారిని ప్రత్యేకంగా అర్థించాము గతంలో 1 కోటి రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఇస్తా ఉన్నారు శాసనసభ్యుడికి అదేవిధంగా నువ్వు కూడా ఒక టర్మ్ లో ఇచ్చావు మరి ఇప్పుడు ఇవ్వాలి అంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి నేను ఇవ్వను అని చెప్పాడు కడకండిగా కనీసం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకు ఆయన మనసారా ధన్యవాదాలు తెలిపితే నేను చాలా సంతోషిస్తాను బాల వీరాంజనేయ స్వామి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తే నేను కూడా ధన్యవాదాలు చెప్తాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చేసే పనులు చేస్తూ నీతులు చెప్తాం మంచిగా రామచంద్రారెడ్డి గారు నీతులు చెప్తారు మీరు చేసే పనులు మీరు చేస్తున్నారు అందుకే చెప్తున్నా ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఒక ఎస్టీ ఎమ్మెల్యే మీ రైతు సమస్యకు రానియకుండా చేశారు ఎంత దౌర్జన్యం అడిగినారు సమాధానం చెప్పడానికి కాదు కరెక్ట్ అది ఒక ఎమ్మెల్యే కూడా దబాయించే పరిస్థితికి వస్తుంది రౌడీజం అధ్యక్ష ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు కరెస్పాండెంట్ బెదిరిస్తాడు మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దానికి మీరు ఒక కరెస్పాండెంట్ గారు ఒక పత్రికా విలేకరు మీరు బెదిరిస్తే తెలుగు మీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అప్పుడు డెఫినెట్ గా ఆయన చేసిన పనికి నేను అభినందిస్తా గుర్తుపెట్టుకోండి రౌడీజం చేయలేరు మీరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.